దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఇప్పటి వరకు మీరు పొందిన ఆశీర్వాదం ఒక రీతిగా ఉందేమో, ఇక నుండి మీరు పొందబోతున్న ఆశీర్వాదం అది ఇంకా రెండంతలుగా పదంతలుగా దేవుడు అలా దీవించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులకు దేవుడు అలాగే చేశాడు కదా. ఒక మాట మనం పరిశీలిస్తే యోబు భక్తుని గురించి మనం చూస్తాం. అది యోబు పూర్వం కంటే రెండంతల అధికంగా యోబును దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో భక్తులందరూ అంతే. భక్తులలో మనం యోసేపును చూచాం. యోసేపు స్థితి ఏంటి? ప్రారంభం నుండి చూస్తే ఒక గొర్రెల కాపరి, కానీ ఇప్పుడు ఆ గొర్రెల కాపరి స్థితి నుండి ఐగుప్తు దేశానికి రాజు. ఎంతగా దేవుడు హెచ్చించాడు. మనం ఇంకా పరిశీలిస్తే యోసేపు మాత్రమే కాదు, దావీదు స్థితి కూడా. అతడు ప్రారంభంలో అతడు ఒక గొర్రెల కాపరే. గొర్రెల కాపరి నుండి దేవుడు హెచ్చించి రాజుగా చేశాడు, రాజు నుండి చక్రవర్తిగా చేశాడు. ఇలా బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా వారు మునుపటి కంటే అధికమైన మేళ్ళు పొందుతూనే ఉన్నారు. ఈ మునుపటి కంటే అధికమైన మేళ్ళు పొందే ముందు వారికి జరిగిందేంటో చెప్పన. మధ్యలో కష్టాలు వచ్చినాయి వారికి, నష్టాలు వచ్చినాయి వారికి, శోధించబడ్డారు వారు, చాలా ఇబ్బందుల్లో నుండి వెళ్ళారు. ఇలాంటి భయంకరమైన ఇబ్బందుల్లో నుండి వీరు వెళుతున్నా వారు భక్తిని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవుణ్ణి సహవాసాన్ని విడిచిపెట్టలేదు. అలా విడవని కారణాన దేవుడు వారికి తోడై ఉండి ఇంతకు ముందు కంటే అధికంగా వారు ఆశీర్వదించబడేటట్టు, వారు దీవించబడేటట్టు చేశాడు. ప్రియ దైవ జనాంగమా, ప్రస్తుతం మీకు కొన్ని కష్టాలు రావచ్చు, ప్రస్తుతం మీకు కొన్ని ఆపదలు రావచ్చు, ప్రస్తుతం మీరు కొన్ని శోధనలో ఇబ్బందుల్లో నుండి మీరు వెళ్ళొచ్చు. మీరు దెబ్బతినేయటానికి ఉన్నది కోల్పోయి పతనం అయిపోవటానికి కాదు ఆ సమస్యలు వచ్చింది. మనం దేవుణ్ణి నమ్ముకున్నవారం, ఆయన్ని నమ్మకంగా సేవిస్తున్నవారం కనుక అది మన ఆశీర్వాదానికే వచ్చినాయి. అది నమ్మండి. ఆ నమ్మకంతో మీరేం చేయాలి చెప్పనా? నిరాశపడద్దు. ఈ శోధన, ఈ కష్టం మిమ్మల్ని రెండంతల అధికంగా ఆశీర్వదించడానికే వచ్చింది అనే నమ్మకంతో భక్తిని విడిచిపెట్టొద్దు. ప్రార్థన చేయటం మానేసేయద్దు. దేవుణ్ణి సేవించటం మానేయొద్దు. నమ్మకంగా అలాగే దేవుణ్ణి సేవించండి, అలాగే దేవుణ్ణి ప్రార్థించండి, అలాగే దేవుని భక్తిని చేయండి. ఖచ్చితంగా ఒక మంచి రోజు మన దేవుడు మనల్ని కరుణించే రోజు ఒకటి వస్తుంది. అన్నిటికీ కుదిరిపాటు కాలం ఒకటి ఉంది అని మనం చదువుకున్నాం కదా. ఒక కుదిరిపాటు కాలం ఉంది. ఆ రోజున తప్పక మన దేవుడు మనల్ని కరుణిస్తాడు, తప్పక మన పరిస్థితులు మారుస్తాడు, తప్పక మంచి రోజులు ఇస్తాడు మనకి, తప్పక కష్టాలన్నీ తీరిపోతాయి. నమ్మండి బిడ్డలారా, ఇంతకు ముందు కంటే అధికమైన మేలు మీరు పొందబోతున్నారు. కనుక ఈ కష్టాలు ఎన్న తగినవి కావు. 3 నాళ్ల ముచ్చట కొద్ది రోజులే ఈ కష్టాలు. కొద్ది దినాలు మనం శోధించబడిన మీదట తానే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అనే మాట. కనుక మనం బైబిల్ గ్రంథంలో ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని మీరు బలపరచుకోండి, ధైర్యపరచుకోండి. ప్రస్తుతం వస్తున్న నష్టాలు, కష్టాలు, సమస్యలు చూడొద్దు. వీటి వెనకాల దేవుడు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. రెండంతలుగా పదంతలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అక్షరాల భక్తుల జీవితాల్లో జరిగినాయిగా, మన జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా,
ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా మునుపటి కంటే అధికమైన మేళ్ళు చేస్తానన్నారయ్యా. దయచేసి ఆ వాగ్దానం నీ బిడ్డల పట్ల మీరు నెరవేర్చి కృప చూపించండి. మిమ్మల్ని మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నసురుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.